వాళ్ళకి బాత్రూమ్ లెట్రిన్ కల్తా కూడా వాళ్ళకి ఫెసిలిటీ లేదు, బాత్రూమ్స్ లేవు వాళ్ళకి. నేను మొన్న రీసెంట్గా వెళ్ళి వచ్చాను అన్న, అదే ఊరు పక్క ఊరు వెళ్ళాను నేను. వాళ్ళు ఏంటంటే బయటికి రావాల్సింది, పొలాల దగ్గరికి అట్ల ఇట్లకి రావాల్సింది. అది కూడా వెనకబడిపోయిన ప్రాంతమే. ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు మేము చేసే రిక్వెస్ట్ ఒకటే అన్న, ఆయన ఎంతో గొప్పగా పరిపాలిస్తున్నాడు. సెక్రటేరియట్ అనేది ఇక్కడ నుంచి చేస్తాను అది అంటున్నారు. డెవలపింగ్ కూడా దీన్ని కూడా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు వైజాగ్లో ఏదో జరుగుతుంది, వైజాగ్లో వద్దు రాజధాని అని మనం చెప్పడం అర్హులం కాదు. వాళ్ళకి ఏది మంచో ఏడు చెడో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు చేయగలరు. అదేవిధంగా ఇది కూడా వెనకబడిపోయిన ప్రాంతం కాబట్టి దీన్ని కూడా బాగా కంపల్సరీగా దాన్ని ఎంత అయితే అభివృద్ధి చేస్తున్నారో దీన్ని కూడా అంతే అభివృద్ధి చేయాల్సిన అవసరం అయితే వాళ్ళకు ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏడుస్తున్నారు, వాళ్ళు సంతోషపడుతున్నారని నేనేం చెప్పట్లేదు. వీళ్ళు బాధపడుతున్నారు, బాధ ఎందుకు పడుతున్నారు అంటే అది వెనకబడిపోయిన ప్రాంతం కాబట్టి బాధపడుతున్నారు. ఎంతమందికి ఇంత మంచి చేసి ఆయన అది ఎందుకు ఆలోచించలేకపోతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. అది కూడా ఆలోచించి సామాన్య న్యాయం, ఇప్పుడు వైజాగ్ ఏ విధమైన న్యాయం చేస్తున్నారో దానికి కూడా అదే విధమైన న్యాయం చేసి వాళ్ళలో కూడా మెప్పు పొందాలని నా కోరిక అన్న. మూడు చోట్ల డెవలప్ చేస్తే వెళ్ళని గుడ్డ అన్న. ఇప్పుడు వాళ్ళకి డెవలప్ చేయడు, ఇక్కడ ఉన్న రాజధానిని తీసుకెళ్ళి వేరే చోట పెట్టినాయన్నా మా డెవలప్ ఏం చేస్తారన్న భయం వాళ్ళకి. ఈయనేంటే మాట్లాడే సీఎం కాదు కదా, డైరెక్ట్ చేసి చూపిస్తున్నాడు. ఈయన చనిపోయిన వాళ్ళకి కోటి రూపాయలు ఇప్పుడు దాకా ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు కదన్న. ఇప్పుడు 50 లక్షలు ఇచ్చారని మీరే చెప్తున్నారు. అలాంటి గొప్ప వ్యక్తిని మనం ఇది చేయి అది చేయన ఇది లేదు. ఆయన చేసుకుంటూ వెళ్తున్నాడు. నా సజెషన్ ఏంటంటే అది కూడా చేస్తే మంచిదని నేను అనుకుంటున్నానన్న. ఇప్పుడు అమరావతి రాజధానిగా అనేది అప్పుల్లోనే ఆయన చంద్రబాబు గారు చేశారు. ఆయన ఏం చేసి మరి దాన్ని ఇది చేయలేకపోయాడో నాకు అర్థం కాలేదు. కాబట్టి ఇప్పుడు ఈయన అన్ని సామాన్యంగా న్యాయం చేయాలి అని అంటున్నారు. ఈ ప్రాంతమనే కాదు, ఆ ప్రాంతమే కాదు, ప్రతి సామాన్యుడికి కావాల్సిన హక్కులు అన్నీ మాట్లాడారు కాబట్టి ఆయన దాన్ని కూడా అభివృద్ధి చేసి వైజాగ్ని ఏ విధంగా ఆయన అభివృద్ధి చేస్తున్నారో దీ సెక్రటేరియట్ అమరావతిని కూడా అదే విధంగా సెక్రటేరియట్ని కూడా అభివృద్ధి చేయాలని నేను అనుకుంటున్నాను. మాట్లాడలేదంటే ఇప్పుడు ఆయన అప్పుడు చేశారు. అప్పుడు చేసినప్పుడు ఆయన ఏంటంటే డైరెక్ట్గా ఇప్పుడు చనిపోయిన వాళ్ళకి 1 కోటి రూపాయలు, కొద్దిగా దాంతో బాధపడుతున్న కుటుంబ వాళ్ళకి 25 లక్షలు అలా ఇచ్చుకుంటూ వచ్చారు కదా ఆయన. ఇంత అమౌంట్ అని చెప్పి ఆయన ఇచ్చుకుంటూ వచ్చారు. ఎంత చేస్తారు అని చెప్పి ఆయన అలా ఊహించలేదు కాబట్టి ఆ సమయంలో ఆయన మీద అగ్రెస్ట్గా ఉన్నారు. ఇప్పుడు ఆయన చేసుకుంటూ వచ్చేసాడు కాబట్టి ఆయన మాట్లాడడానికి అవకాశం లేదు కదా వాళ్ళకి. ఇప్పుడు 50 లక్షలు డైరెక్ట్గా ఎవరో ప్రతిపక్షాలు కానీ ఎదురుపక్షాలు కానీ ఎవరు ఇవ్వకుండానే డైరెక్ట్గా 50 లక్షలు ఆయన గుర్తించి ఇచ్చేస్తున్నారు కదా. ఆయన చేసింది కాదు, పక్కన వాళ్ళు చేసింది కాదు, ఎవరో చేసింది కాదు కదన్న. అది అయింది. అయిందని ఏంటంటే ఆయన నేనున్నాను, నేను అన్న విన్నాను అన్న మాటలు ఆయన నిరూపించుకొని గుర్తించి అందరికీ డబ్బులు ఇస్తున్నారు కదా. ఇది చనిపోయిన వాళ్ళకి ఎవరికైనా ఇవ్వటం అనేది ఖచ్చితంగా ఆయన చేసేది 100% పరిపాలన విషయంలో మాత్రం చాలా న్యాయమైన పరిపాలన చేస్తున్నారన్న. ఏదైతే ఆ రాజధాని విషయం ఉందో ఆ రాజధాని ఒక్కటే ఆయన గుర్తించి సామాన్యక న్యాయం అంటే వైజాగ్ని ఏ విధంగా బాగు చేస్తున్నారో, ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారో, ఈ అమరావతి సెక్రటేరియట్ ఏరియాస్ చుట్టుపక్కల 28 గ్రామాలను కూడా అదే విధంగా ఇప్పుడు ఆయన ఇది చేశాడు ఆయన ప్రతిపక్షంలో ఉండి ఎలా చేశాడు అలా చేశాడు అని అనుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు సామాన్యులైన వాళ్ళు ప్రతి ఒక్కరు ఆయన అన్న తమ్ముళ్ళు అక్క చెల్లి చిన్న పేరున పిల్లలు అది ఇది అని అనుకొని భావించి ఆయన న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.